రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడిగుండ. రోజులానే ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ పైన చర్చించబోతున్నాం. ప్రధానంగా ఏదైతే అఫ్కోర్స్ ఎన్నికల ఫలితాలు మరింత చేరువవుతూ ఉన్నాయి, మనకు తెలిసిందే. రేపు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి. జూన్ 4 అధికారికంగా ఫలితాలు, అంటే అఫీషియల్గా ఎన్నికల సంఘం డిక్లేర్ చేసే ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇంతకుముందు అంటే ఈ దీనికోసం మొత్తం ఆల్మోస్ట్ పార్టీలతో పాటుగా, పార్టీ నేతలు క్యాడర్తో పాటుగా తెలుగు రాష్ట్రాలు చెందినటువంటి మొత్తం కూడా ప్రజలంతా కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం కంటే ఈసారి మాత్రం కొంత డిఫరెంట్గా, అంటే చాలా యాంగ్జైటీ నెలకొంది. ఎవరు గెలుస్తున్నారు ఏపీలో, ఎవరు ఉండబోతున్నారు, కూటమి గెలుస్తుందా లేదంటే మళ్ళీ వైసీపీ అధికారం దక్కించుకుంటుందనే అంశంపై చాలా బెట్టింగ్లు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అంటే ఇంతకుముందు జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే, జగన్ లండన్ వెళ్ళినప్పుడు ఆయన పారిపోయాడు, ఓడిపోతున్నాడు కాబట్టి పారిపోయాడు, ఇంకా రాడు అని టీడీపీ నేతలు కూడా చాలా కామెంట్లు చేశారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వైసీపీ నేతలు కూడా, అంటే అందరూ అని చెప్పను, కొంతమంది మాత్రం ఆయన కూడా అమెరికా పారిపోయాడు రారు అన్నట్లుగా కొన్ని కామెంట్లు వచ్చేలాగా చేశారు. రైట్, వాళ్ళు అయితే అవన్నీ కూడా ఏదైతే ఆ విమర్శలు చేశారో ఆ విమర్శకు చెక్ పెడుతూ రిటర్న్ వచ్చేసారు. ఆల్రెడీ చంద్రబాబు అమెరికా నుంచి రావడం జరిగింది. ఈరోజు నైటు వైఎస్ జగన్ లండన్ నుంచి బయలుదేరుతారు. రేపు మార్నింగ్ 4:30 కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. సో ఇది ఈ విమర్శలు ఏదైతే చేశారో, పారిపోతున్నాడు, ఓడిపోబోతున్నాడు, ఈ విధంగా ఏదైతే పోటాపోటీ విమర్శలు చేస్తున్నారో అవన్నీ అబద్ధమని పూర్తిగా అయితే తెలిపింది. రైట్, ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన రెండు కూటమి ఒక వర్గం, అదేవిధంగా వైసీపీ రెండు పార్టీలు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి. మాకు ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు మొత్తం కూడా మాకు అనుకూలంగా ఉంటాయని ఒకరంటే, లేదు కంప్లీట్గా అన్నీ కూడా వన్ సైడ్గా మాకే వస్తాయని మరొకరు అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. నిజంగా ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్గా రియల్ కాబోతాయా, రేపు సాయంత్రం 6:30 వచ్చే ఫలితాలకి, జూన్ 4 వచ్చే ఫలితాలకి డిఫరెన్స్ ఉండే అవకాశం ఉందా లేదా, పార్టీలు ఏమనుకుంటూ ఉన్నాయి, ఇప్పటికైనా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా పారిపోయాడు అంటూ చేసి ఒకరికొకరు చేసిన విమర్శల్ని బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి తీసుకుంటారా లేదా, వీటిని చర్చించబోతున్నాం. రైట్, వైసీపీ నుంచి నాగార్జున రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, బీజేపీ నుంచి సుహాసిని గారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు యాడ్ అయ్యే అవకాశం ఉంది, యాడ్ అవుతారు. రైట్, నాగార్జున రెడ్డి గారు ముందుగా నమస్కారం. రైట్, మీకు అదే మీ పార్టీ అధినేత లండన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలామంది టీడీపీ నేతలు అయితే ఇక రారు, ఆయన అక్కడే ఉంటారు, ఓడిపోతాడని తెలిసింది, ఆయన ఓటమినే భరించలేరు అందుకే వెళ్ళారు అని ఒక విమర్శలు అయితే చేశారు. అఫ్కోర్స్ కౌంటర్గా మీరు కూడా టీడీపీ నేతలు కూడా, అంటే మీ నేతలు కూడా చంద్రబాబు అమెరికా వెళ్ళినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ విమర్శలు చేయడం జరిగింది. రైట్, అదంతా ఒక పక్కన పెట్టినట్లయితే, రైట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి, మొత్తానికైతే టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు అయితే ఖండిస్తూ మొత్తానికి మీ పార్టీ అధినేత వచ్చేస్తున్నారు. రైట్, ఏమనుకుంటుంది మీ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? జూన్ 4 ఫలితాలు రాబోయే ఫలితాలకి వీటికి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా లేదా ఏంటి నాగార్జున రెడ్డి గారు? ఇప్పుడు మనకు వచ్చినటువంటి సర్వేలు చాలా వరకు చెప్పినటువంటి కూడా 110 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పేసి అని చాలా సర్వేలు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము చెప్పేది జగనన్న గారు, అంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పేది, ఈ సర్వేలకు ఊహించలేనంత విధంగా 150 నుంచి 160 సీట్లు రాబోతున్నాయని చెప్పేసి అని ఒక నమ్మకము, ఎందుకంటే ప్రజల్లో ఆ ఓట్లు లబ్ధి జరిగినటువంటి ఓటర్స్ అందరు కూడా మా పార్టీకే వేశారు, ఖచ్చితంగా మళ్ళీ మేమే భారీ మెజారిటీతో రాబోతున్నామని చెప్పే ధీమా మా పార్టీకి ఉంది. ఎగ్జిట్ పోల్ కు కూడా ఊహించినంత విధంగా వైసీపీకి వస్తాయనే ధీమాతోనే మేమున్నాం. అది కూడా మన మీరే ముందే చెప్పారు, లండన్ కు పోయారు పారిపోతారనేది. జగనన్న ఎప్పుడు భయపడేవాడు కాదు, పారిపోయేవాడు కాదు, సోనియా గాంధీతోనే ఢీకొట్టినటువంటి వ్యక్తి కాబట్టేసి ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం లేదు. 2014 కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన అప్పుడే అనుకుంటే రుణమాఫీ అనేది ఒకటి చేసే ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవారు. రుణమాఫీ మనకు భవిష్యత్తు ఉందన్న, మనము ఇప్పుడు మాట ఇస్తే మనం చేయకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుంది అని చెప్పేసి అని ఆ మాటపై నిలబడి ఆయన ఇవ్వలేదు. 0.5% ఆ రోజు తేడా ఓట్లతో మిస్సింగ్ అవడం జరిగింది. కానీ 2019 మీకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, భారీ మెజారిటీతో మళ్ళీ జగనన్న రావడం జరిగింది. మీకు భారీ మెజార్టీ తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక వ్యక్తి పీకే, సింపుల్ గా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ చాలా బలంగా చెప్తున్నారు మీసారి మీకు వాళ్ళకి అవకాశం లేదు, చాలా ఘోరమైనటువంటి పరాజయం చూడబోతున్నారు వైఎస్ జగన్ అని చాలా స్పష్టంగా చెప్పారు. పీకే గారు చెప్పినటువంటి గతంలో తెలంగాణ చెప్పాడు, గతంలో అక్కడ బీహార్ చాలా సార్లు కూడా చెప్పాడు.
ఆయన చెప్పినటువంటి కూడా ఎక్కడ కూడా నిజమనేది ఎక్కడ లేదు. పీకే గారు ఈశ్వరింగ్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోతారు ఖచ్చితంగా. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి నాగార్జున రెడ్డి గారు, ఎందుకంటే సైలెంట్ ఓట్స్ అన్ని కూడా నాగార్జున రెడ్డి గారు పీకే మీద మీరు చేసిన కామెంట్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన చెప్పినవన్నీ కూడా కాలేదనేది పచ్చాబద్ధం. ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ స్టిల్ 89% యాక్యురసీ ఉంది. ఆయన చేసిన సర్వేలు కానీ ఆయన డీల్ చేసిన పొలిటికల్ పార్టీల యొక్క సక్సెస్లో 85 నుంచి 89% యాక్యురసీ ఉంది. అయితే ఆయన మాటలు అంత ఈజీగా తీసుకునే మాటలు అయితే కాదు. అది నేను చెప్పగలను బలంగా. తెలంగాణలో కేసీఆర్ వస్తానని చెప్పారు కదా, లేదా చెప్పలేదే చెప్పారా? నాకు తెలిసిన చెప్పలేదు. ఆయన చెప్పినట్టు కూడా ఫాల్ట్ జరిగాయి కాబట్టి యాక్యురసీ ఎక్కువనే ఉంది. యాక్యురసీ అయితే ఎక్కువగానే ఉంది, జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు. రైట్. కాబట్టి ఇది సైలెంట్ మాకు ఓట్స్ అనేది ఖచ్చితంగా ఉంది, అది ఖచ్చితంగా పడతాయనే ధీమాతోనే మేము ఉన్నాము. అది 100% కూడా సైలెంట్ ఓటింగ్ లో నాగేంద్ర రెడ్డి గారు, సైలెంట్ ఓటింగ్ లో ఏ వర్గాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? మహిళలు మెయిన్ గా, ఎందుకంటే నేను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ సలహాదారునిగా అనేక జిల్లాల్లో తిరిగి మహిళా డాక్రా సంఘాలతో మీటింగులు పెట్టుకొని చేస్తే గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత విధంగా అన్ని ఇచ్చారు. జగనన్న మమ్మల్ని లక్షాధికారులు చేశారు, ప్రతి మహిళా అకౌంట్లో కూడా లక్షల డబ్బులు పడ్డాయి. కాబట్టేసి మేము ఆయనే చేస్తాం, జగనన్నకే చేస్తామనే ధీమాను ఆ మీటింగ్లో వాళ్ళ నోటి కూడా వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. అవ్వతాతల గురించి కానీ ఎక్కడ పోయినా కూడా ఎవరికి వేస్తాం అంటే నా మనోడు జగనన్న ఫ్యాన్కు అనే చెప్పడం జరిగింది. పార్టీ కూడా ఇస్తారు లేవాళ్ళు జగన్ ఫ్యాన్ కానీ నాగార్జున రెడ్డి గారు అది అదే మహిళల్లో ఇసుక విధానం అమలు చేయడంలో వల్ల కొంత అవకతవకలు జరిగిన నేపథ్యంలో కొంత భవన నిర్మాణ కార్మికులు అంటే అదే మహిళల్లో వాళ్ళ భర్తలు జాబులు కోల్పోవడం కానీ అంటే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి లేకపోవడం ఒకటి, లిక్కర్ పాలసీ వల్ల కొంచెం కొంత అంటే ఎక్కువ రేట్లకు అమ్మటం వల్ల వాళ్ళు తెచ్చిన సంపాదన దానికే పెట్టడం వల్ల ఇట్లా ఈ విధంగా విసిగిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఆ వర్గాలు చాలా రకాల చెందిన మహిళలు కూడా ఉండుంటారు. వాళ్ళు మరి ఇప్పుడు తాగే వాళ్ళను ఎవరు ఆపలేరు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా మనం మద్య నిషేధం చేసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తుంది, వాళ్ళు తాగడం జరుగుతుంది, దొంగసారాయి తాగడం జరుగుతుంది. కాబట్టి మద్య నిషేధం చేస్తే గతంలో జరిగింది, ఎన్టీఆర్ ఉన్నప్పుడు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ పెట్టారు. కాబట్టి మనం పొలిటికల్ గా పూర్తిగా మద్య నిషేధం మషేధం అంటే, ఎందుకంటే మానసికంగా ఆ రోజు వాళ్ళు మందు తాకపోతే వాళ్ళు మనిషి నడవలేని స్థితిలో కొంతమంది చాలా వరకు పని చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి భవన కార్యక్రమంలో ఎక్కడ కూడా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు పనులు భద్రంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారము కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం ఇసుక రవాణా జరుగుతుంది, కానీ అక్రమాలు అనేది ఎక్కడ జరగలేదు. దానికి ఒక ట్రాన్స్పోర్ట్ కమిటీ ఓటు పెట్టేసి ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు పట్టుకొని ఆ టిప్పర్లు కూడా వెయిటేజ్ ఎక్కువ ఉన్నా కూడా సీల్ చేసేసి దాని మీద కేసులు పెట్టి బనాయిస్తాను జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రచారమే తప్ప కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా అందరూ కూడా ఎక్కువ భాగం మహిళలు డాక్రా సంఘాలు గమనించు, అందరూ కూడా ఎక్కువగా డైరెక్ట్ అకౌంట్ బెనిఫిట్ స్కీమ్ కింద అందరికి పడ్డాయి కాబట్టేసి గతంలో వాళ్ళు ఎవరు కూడా ఆ విధమైనటువంటి చూడలేదు. కాబట్టేసి తప్పకుండా జగన్ ఆదరిస్తారనేది మా పూర్తి విశ్వాసం, నమ్మకం. రైట్. కృష్ణవేణి గారు ఉన్నారు జనసేన నుంచి, శంకర కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, మీ కూటమి నేతలు అంతా కూడా ఎక్సెప్ట్గా మీ కూటమి నేతల్లో ఆల్మోస్ట్ కొంత మినహాయించి చాలామంది నేతలు జగన్ అమెరికా లండన్ వెళ్ళినప్పుడు ఇంకా లండన్లో ఉండిపోతాడు ఇక రాడు. అఫ్కోర్స్ మీరు అన్నారని నేను చెప్పట్లేదు, బట్ మీ కూటమిలో కొంతమంది కీలక నేతలు చాలా బలంగా చెప్పిన మాట ఏంటంటే ఆయన లండన్ వెళ్ళిపోయాడు ఇక రాడు, ఓటమి ఓడిపోతున్నాడు తెలిసి అక్కడ ఉండిపోయాడు అని చాలా బలమైనటువంటి అలిగేషన్స్ చేశారు. అవన్నీ కూడా తప్పని చెప్పేసి రేపు మార్నింగ్ అలా వచ్చేస్తున్నారు. ఇప్పటికైనా మీ కూటమి నేతలు ఆ మాటలు వెనక్కి తీసుకుంటారా? నమస్తే సార్, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు సెటార్లు వేసుకుంటారండి. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అనేక సార్లు సెటార్లు వేస్తూ ఉంటారు. అలాగే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సహజం, కానీ అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు అనేసి అని అంటే, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పూర్తిగా అధికారాన్ని కోల్పోలేదు కాబట్టి ప్రజలు ఇంకా రిజల్ట్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆయన వచ్చేస్తూ ఉండొచ్చు. కానీ ఇదే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, ఆయన జైలుకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కాదు అని ఏమీ క్లీన్ స్వీట్ ఏం లేదు కదా సార్. అలాంటప్పుడు కొన్ని సార్లు కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికో పరారైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి సహజంగా అందరూ వేసుకునేటువంటి సెటర్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా
వేయడం జరిగింది తప్ప ఆయన వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు ఇంకా రారని మాత్రం ఖచ్చితంగా మేమైతే మాత్రం అనలేదు సార్. అంటే సరే క్యాజువల్గా అయినా సరే తెలిసి కూడా అన్నట్టే కదా ఆ మాట, అంటే ఈ విధంగా పారిపోయాడని వస్తాడని తెలిసి కూడా ఆ పాయింట్ సెటరికల్గా వేయటం అనేది కొంత కరెక్ట్ కాదేమో. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ప్రజలు 4వ తారీఖున గెలుపు ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళు అప్పుడే మెనూని కూడా తయారు చేసుకుని రిలీజ్ చేయడం జరిగింది. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటూ అనేక ప్రచార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నారు. అంటే ప్రజా తీర్పు కన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్పే ఫైనల్ అండి. ప్రజా తీర్పును గౌరవించకుండా సజ్జలా గారు లాంటి వ్యక్తులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూసాము. ఆయన మీద ఇవాళ అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటే ఎందుకు అంటే వైసీపీ నేతలు కూడా వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ధోరణి. పూర్తిగా వీళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడే వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్లు కూడా పూర్తిగా వెళ్ళి అక్కడ నిలబడతారా లేదా అనే నమ్మకం వైసీపీకి లేదు. లేదు కాబట్టే ఇలాంటి అభూత కల్పనలో కార్యకర్తలను ఉంచడానికి మాత్రం వైసీపీ విపరీతంగా ప్రయత్నం చేస్తుందండి. 4వ తారీఖున అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించబోతుంది కాబట్టి. రైట్ కృష్ణవేణి గారు, రేపు 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టేట్తో పాటుగా దేశం మొత్తం సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతుంది 6:30 తర్వాత. జూన్ 4 అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది, ఫలితాల ద్వారా ప్రకటించబోతుంది. రైట్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు, జూన్ 4 ఫలితాలు ఎలా ఉండబో అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా ఉన్నా సరే కానీ 4వ తారీఖున అయితే రిజల్ట్ ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి సార్ ఖచ్చితంగా కూటమికి అయితే మాత్రం ప్రజలు అశేషంగా ఓటింగ్ ఓట్ అయితే మాత్రం వేశారు. ఖచ్చితంగా మార్పును కోరుకున్నారు ప్రజలు అయితే మాత్రం. సైలెంట్ ఓటింగ్ అని చెప్పినప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎంతకన్నా తెగిస్తారు కాబట్టి ప్రజలు చాలా శాంతియుతంగా 5 సంవత్సరాల నుంచి వైసీపీ చేసినటువంటి అనేక అరాచకాలను కానీ అక్రమాలను కానీ వీళ్ళ భూ కబ్జాలను కానీ అన్నింటినీ కూడా మౌనంగా భరించారు. ఎందుకంటే ప్రాణాల మీదకి తెచ్చుకో, వీళ్ళ మీద తిరగబడితే ప్రాణాల మీదకి వస్తేమో అని చాలా మంది ప్రజలు అలాగే సైలెంట్ గానే ఉన్నారు. వాళ్ళు ఓటేసినప్పుడు కూడా కూటమి సైడ్ సైలెంట్ గా ఓటేస్తారండి. ఎట్లా ఎలా చెప్పగలుగుతున్నారు సైలెంట్ ఓటింగ్ మీకే పడిందని అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మేము బూత్ స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి వార్డు లో బూత్ లోని కూడా తిరిగినటువంటి వ్యక్తులుగా అక్కడ వైసీపీ నాయకులు కారు నుంచి కిందకి దిగలేనటువంటి పరిస్థితి అండి. అంటే ప్రజా వ్యతిరేకత, అక్కడ ఒక పార్టీ నాయకులని ఓట్లేరు, అక్కడ ప్రజలందరూ వచ్చి ఓటు చేస్తారు కాబట్టి అక్కడ వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా మీరు ఏ విధంగా మమ్మల్ని ఓటు అడుగుతారు, ఓటు మళ్ళీ మమ్మల్ని ఏమని ఎలా అడుగుతారు నిలదీసినటువంటి పరిస్థితులు కూడా చాలా పోలింగ్ బూత్ లో జరిగిందండి. అలాంటి ప్రజలే నిలదీసినప్పుడు ఈ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఎట్లయితే మీరు నిలదీశారని అలిగేషన్ చేస్తూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం మీ కుటుంబ చెందిన నేతలు జనంలోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ఈ పాలన బాగానే ఉంది, మీరు అవసరం లేదని కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయా? ఉన్నాయని వైసీపీ చెప్తుంది. మేము క్లియర్ గా గ్రౌండ్ లో చూసినటువంటి వ్యక్తులుగా మేము చూసింది చూసినట్టు చెప్పామండి. కాకపోతే వైసీపీ నాయకులు ఎలాంటి పేడ్ ఆర్టిస్టులు పెట్టి యాక్టింగ్ చేస్తారో మాకు తెలుసు కాబట్టి అలాంటి వాటిని అయితే మాత్రం పూర్తిగా మేము నమ్మం. ఎందుకంటే వైసీపీ పరిపాలనలో అయితే మాత్రం పూర్తిగా ప్రజలైతే విసిగిపోయారు. వాళ్ళు పెరిగిన రేట్ల దగ్గర నుంచి మద్యం వరకు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అని వచ్చారండి. ఇవాళ బెల్ట్ షాపులు వీధికి బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, ప్రతి చోట బెల్ట్ షాపులు, విపరీతంగా మద్యం రేట్లు పెంచేసింది వైసీపీ. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళే స్వయంగా మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు. ఇవాళ చెత్త పన్ను దగ్గర నుంచి కనెక్టివిటీ వరకు గ్యాస్ వరకు ఎంత పెరిగిపోయినాయి అన్నది సామాన్యులందరికీ కూడా చెప్తూ సాదాసీదాగా ఒక 15,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు బతికేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి 15,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి వేస్తుంటే 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు ప్రతి నెల కూడా పెరిగిన ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సామాన్యుల మీద మిడిల్ క్లాస్ మీద విపరీతమైనటువంటి భారం పడింది. బాగుపడి ఉంటే కనుక వైసీపీ నాయకుల్లో కొద్దిమంది బాగుపడి ఉండొచ్చు తప్ప ప్రజలకైతే మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు, అభివృద్ధి చెందలేదు సార్. రైట్ రైట్. సుహాసిని, బీజేపీ సుహాసిని గారు ఉన్నారు బీజేపీ నుంచి. సుహాసిని గారు, మీరు ఇప్పటికైనా ఒప్పేసుకుంటారా జగన్ పారిపోలేదని? వెంకటేష్ గారు నమస్తే. మీరు అన్న వాళ్ళని అడగాలి. అంటే కూటమిలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉన్నారు కదా, కొంతమంది అన్నారు దాన్ని కోట్ చేస్తున్నారు కూటమిలో భాగం కాబట్టి మీరు కూడా.
కీలకమేముంది, అందరూ అనౌన్స్ చేసి వెళ్ళినది. నాట్ దట్ ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. రైట్ రైట్. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండవద్దు అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ జూన్ 4 తారీఖు రాబోయేది. సో ఎగ్జిట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్. సో ఏమవుతుందంటే రేపు ఏదో ఇచ్చేస్తే ఇదేదో సంబరాలు జరుపుకోవడానికి ఎవరికి ఏమీ లేదు. ఇంకా వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా 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 సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే 151 మేమే ఇంకా సూపర్ డూపర్ అనుకున్న వైసీపీకి పెద్ద చెంప పెట్టు రేపు ఎగ్జిట్. ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే చాలా హోప్స్తో ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎంతో నమ్మకం క్రియేట్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా జిల్లా అసలు ఒకటా రెండా ఆయన తెలియనివి వేల కిలోమీటర్లు నడకలు ప్రతి ఒక్కళ్ళని స్ఫురించారు. సో మనుషుల్లో ఒక ఇమోషన్స్ ఎలా ఉంటాయంటే అతని దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గరికి ప్రజలు నమ్మారు అతన్ని. కానీ ఏదైతే నవరత్నాలు అని చెప్పి సింపుల్గా 9 కదా వాళ్ళు చెప్పింది, అందులో ప్రధానమైన హామీయే కదా వాళ్ళు చెప్పింది లఫదఫాలుగా తీసేయడం అన్నది మళ్ళీ పెట్టారు. అసలు ఐ డోంట్ నో అసలు వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ ఎట్లా, వాళ్ళు చెప్పిన వాటిల్లో చాలా వరకు రివర్సే కదా. అసలు కూల్చివేతతో స్టార్ట్ అయింది, రివర్స్ టెండరింగ్తో రివర్స్. సో అలాగే దేశం కూడా మన రాష్ట్రం కూడా రివర్స్ అయిపోయింది. మేము ఎందుకంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు చెప్పారు, ఏదో ఒక మీడియా చెప్పింది, ఎవరో ఒకళ్ళు వైరల్ చేశారు, దానివల్ల ప్రజల్లో మార్పు వస్తుంది అని కాదండి. ఒక్కసారిగా వాళ్ళు ప్రాక్టికల్గా ఈరోజు ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళన్ని చూస్తున్నారు. వాళ్ళకి ల్యాండ్ విషయంలో మాఫియాలు, శాండ్ విషయంలో మాఫియాలు, వాళ్ళ వాళ్ళ సైట్లలోనే వాళ్ళు చూస్తున్న జిల్లాల్లోనే. అది కాకుండా లిక్కర్ చూశారు, మరి మహిళలే కదా లిక్కర్ మీద. అసలు ఆ లిక్కర్ పాలసీ ఎత్తివేస్తాము అన్న మాటకే మహిళా లోకం పట్టం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయం వైసీపీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఒక పెద్ద బ్లో అది, అది ఏదో అయితే చెప్పారో అది వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయలేకపోయారు. ప్రభుత్వమే ఇంకా అధికారికంగా ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఇదే కాకుండా ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు, అండ్ యూత్ ఉద్యోగాలు లేవు, కొంత ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. మొదట 5 సంవత్సరాలు అఫ్ కోర్స్ ప్రాక్టికల్గా మాట్లాడదాం, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది, బట్ ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి కదా, తను చూపించుకునేటట్టు ఉండాలి కదా. సంక్షేమం ఒకటేనా? సంక్షేమం ఇవ్వాలి కాదనలేదు ఎవరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది బాలబాలికల కోసము, యూత్కి అసలు గతిశక్తి 100,000,000,000తో దాంతో ఎన్నో లక్షల అవకాశాలు. ఎందుకంటే ప్రాజెక్ట్సే మన రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని 10,00,000,000,000 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడో అక్కడ అలా లబ్ధి జరుగుతూనే ఉంది. సో అటు సంక్షేమము, ఇటు అవకాశాలు, ఉపాధి అవకాశాలు, మా దేశం ఏ విధంగా ఎదుర్కొంటుంది. సో ఈరోజు మోదీ గారు వచ్చారా, ఏదో ఒకటి తగ్గిందా, యాంటీ ఇన్కంబెన్సీయా, ప్రో ఇన్కంబెన్సీయా, ఏదేదో మనం లెక్కలేసుకుని కాదండి. ప్రజలకి ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తున్నారు, అవును వాళ్ళు ఎవరో చెప్తే వినేసే పరిస్థితులు ప్రజలు లేరు. క్లియర్ కట్గా ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు. అర్బన్ అండి ఈసారి, అసలు అర్బన్లో ఎంత పెరిగిందంటే అసలు ఓటింగ్ అంటే వాళ్ళలో ఎంత బాధ వచ్చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారాలి అన్న విధానంలో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేశారు. సాధారణంగా మనకు మొన్నటిదాకా ఉన్న ఒక మాట ఏంటి, చదువుకున్న వాళ్ళు ఎవరు బయటికి రారు, పట్టాను ఓటేయరు అని. అదే కదా రూరల్ బలం పెరిగి రూరల్లో వీళ్ళందరూ ఇంకా లిక్కర్దు అవి ఇవి అన్ని రకాల ఒక ప్రాసెస్ ద్వారా వాళ్ళైతే టక్మని ఓటేస్తారు అని చెప్పి వీళ్ళైతే ఓటేయరు. కాబట్టి ఈ 40% మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఓటేస్తుంది అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేశారు. బాగుంది, తప్పలేదు, సంక్షేమం ఇవ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తోంది. దాంతోపాటు రాష్ట్రంలో ఇంకా కావాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ పూర్తి డ్రా చేసేసుకున్నారు లైన్. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చూసిన దాంట్లో అసలు అభివృద్ధి అన్నది పూర్తిగా లేనే లేదు. ఏం చూపిస్తున్నారు? సంక్షేమం ఒప్పుకుంటారా సుహాసిని గారు? సంక్షేమం జరిగిందని ఒప్పుకుంటారా? అభివృద్ధి జరగలేదు అంటున్నారు, ఓకే జరిగింది, దాన్ని ఒప్పుకుంటారా? సంక్షేమం అన్నది అదే ఊరికనే ఇవ్వడం, ఇవ్వాలి చేయుత ఇవ్వాలి. సంక్షేమం ఇచ్చినందుకే కదా రూరల్లో వాళ్ళకి కొంత పట్టుంది అని ఎందుకు వస్తుందన్నమాట. మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఇది అది అని కాదు, నేను భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ అయినా ఏదో రాజకీయం కోసం ఇచ్చింది ఇవ్వలేదని ఇవ్వలేదు ఇచ్చిందని అని మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. మనం మాట్లాడేది ఎంతవరకు మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం, ఏ విషయాల గురించి మనం ఎత్తి చూస్తున్నాం అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. సో ఈరోజు సంక్షేమము మాత్రమే డిపెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అది ఇప్పుడు రిస్క్ లో పడింది.
151 అన్నది ఖచ్చితంగా రాదండి, ఎందుకంటే ఈసారి అసలు 82 అంటే 81.86% ఆఫ్ ఓటేజింగ్ జరిగింది, అంటే 2.09% పెరిగింది. పెరగడంలో కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా 151 రాకపోయినా, సుహాసిని గారు 151 రాకపోయినా సరే అబౌ 90 వస్తే అధికారం ఫామ్ చేసే చేస్తారు కదా, అది ఈజీ కదా, ఆ ఛాన్స్ ఉంది కదా, అది మీకుందా వైసీపీకి ఉందా, ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది ఈ చర్చే. అసలు 100% ఎన్డీఏకి ఉంటుందండి కూటమికి, ఎందుకంటే అంత విసిగిపోయేటట్టుగా ఈ ప్రభుత్వం చేసినవి వాళ్ళు చూసారు కళ్ళతో. కాబట్టి ఇంకా ఒకవేళ వాళ్ళు ఏవో అనుకుంటున్నారు అది ఇది అంటే ఏదో ఇంకా కన్ను లొట్టబోయన్నట్టు ఇంకా ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఏదైనా ఒక బిగ్ బ్లో కదా వాళ్ళకి. 151 ఎక్కడ, ఇప్పుడు ఏదో రకంగా 90 వచ్చినా చాలు కదా, 90 కొంచెం దాటినా చాలు కదా అని అనుకోవడమే వాళ్ళ ఓటమి, మేము గెలిచిపోయినట్టే ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మా పాత 151 ఉండదు, అక్కడి నుంచి పూర్తిగా డౌన్ ఫాల్ కిందకి దొల్లి పడిపోయారు. సో ఎక్కడ ఉంటారు 100-110 ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడైతే దింపేశామో అన్ని సర్వేస్ 110 పోని, నిజంగా వాళ్ళకి పనులున్న సర్వేలన్నీ చూడండి ఎంత చెప్తున్నాయి, 100, 105, 110 కదా. నేను చెప్పేది సర్వేల గురించే చెప్తున్నా, అంటే సర్వే కాదు. సరే వాళ్ళు చెప్పిన ఫిగర్స్ సుహాసింగ్ గారు, వాళ్ళు చెప్పిన ఫిగర్స్ ఏదైతే వాళ్ళకి అనుకూలంగా చెప్పిన ఫిగర్స్ 110 అంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ చేసే ఫిగర్, అది మ్యాజిక్ ఫిగరే కదా, అది ఇబ్బంది లేదు, కంఫర్టబుల్గా వచ్చినట్టే కదా. అదే అంటున్నా మ్యాజిక్ ఫిగర్ అన్నది 151 కన్నా దాటిపోయి, అంటే వాళ్ళు ఎన్ని తప్పులు అంటే ప్రజలలో వాళ్ళు వద్దు అన్న ఒక వచ్చిందా లేదా ఆలోచన అన్నది, అంటే 50 దగ్గర తగ్గిపోయాయి అన్నది సర్వేనే చెప్తోంది. రైట్ రైట్, ఇది డిబేట్ కొనసాగిద్దాం సుహాసిని గారు. 10-20 సుహాసిని గారు, ఏపీలో ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపు లాస్ట్ ఫేజ్ జరగబోతుంది మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి. రేపు 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి, అదేవిధంగా 4 అధికారిక ఫలితాలు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఫలితాలు రానున్నాయి. పర్టికులర్గా ఏపీ మీద అందరికీ చాలా యాంగ్జైటీ ఉంది, ఎవరు గెలవబోతున్నారు ఏంటనే. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. నాగార్జునరెడ్డి గారు, 175-175 అని పదే పదే చెప్పుకున్నటువంటి మీ పార్టీ నేతలు కావచ్చు లేదా మీ పార్టీ అధినేత కావచ్చు, ఎందుకు ఈసారి కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి 110 అయినా సరే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి కారణం ఏంటి? లేదండి, మేము చెప్పడం లే, సర్వేల్లో ఇప్పుడు వచ్చిన సర్వేలో 110-120 వస్తాయని చెప్పేసి అని వాళ్ళు చెబుతున్న విషయం మేము చెప్పామే, కానీ ఎవరు ఊహించనంత 150-160 వరకు వస్తాయని చెప్పేసి అని మా ఖచ్చితంగా మా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇష్టమేని గారు చెప్పింది విషయం కానీ సుహాసిని చెప్పే విషయంలో అభివృద్ధి సంక్షేమంలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఏ ఒక్క సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ కానీ ఏ 1B అడంగులు ఏ తెచ్చుకోవాలన్నా ఆ గ్రామ సమీపంలోని డబ్బులు లంచాలు ఇవ్వకుండా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మహాజాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న నిజమైనటువంటి గ్రామీణ స్వరాజ్యం వచ్చిందంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఈ రోజు 540 రకాలైనటువంటి సేవలను సచివాలయ వ్యవస్థలో తీసుకురావడం జరిపింది. ఆర్బీకేలు తీసుకొని వచ్చేసి ఆర్బీకేల ద్వారా ఎరువులు మందులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ అదే వైఎస్ఆర్ క్లినిక్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటింటి వైద్యం అందుతూ ఉంది. కాబట్టి లైబ్రరీ ద్వారా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చే విధంగా అది జరుగుతూ ఉంది. కాబట్టి స్పష్టంగా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా బాగా జరిగింది. కాబట్టేసి ఈరోజు మాకు ఆ భరోసా ఉంది. నవరత్నాల కార్యక్రమాల గురించి 24 రకాలైనటువంటి సేవలను ఆ 9 దాంట్లో ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. అది చేసిన దానికి 99% ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు 660 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా పూర్తిగా చేయలేదు. ఇది ప్రజలు ఆయన నమ్మలేదు, జగనన్న నమ్మినారు. కాబట్టి ఈ రోజు మహాబైసర్ సైడ్ ప్రజలు మహిళలు ఉన్నారనే ఒక భరోసా ఉంది. ఇంకొక విషయం అండి మీకు చెప్తున్నాం, బీజేపీ సెంటర్ లో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి రాదు. కాంగ్రెస్ ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఇద్దరు పోటాపోటీగా ఇతర ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. మాకు రేపు 20-23 సీట్లు రాబోతా ఉన్నాయి ఎంపీ సీట్లు కూడా. మమ్మల్ని కూడా ఇప్పటి నుంచే అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ కూడా సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పేసి మీడియాల ద్వారా జరుగుతూ ఉంది. అమిత్ షా గారు కూడా తిరుపతికి వచ్చి
ఇట్లా మా ఎంపీలు కూడా నాగార్జున రెడ్డి గారు చెప్పేసి కూడా నాగార్జున రెడ్డి గారు మీడియాలో చూస్తున్నాం. ఎన్నికల హామీలో పెట్టిన 99 మేనిఫెస్టోలో పెట్టినటువంటి 99% హామీలు అమలు చేశామని చాలా బలంగా చెప్తున్నారు. కానీ నేను ఎన్నికల ప్రచారంలో నేను అబ్జర్వ్ చేసినదైతే ఏదైతే మీరు చేసుకున్న డీబీటీల ద్వారా పంపించారో వాటి గురించి ఎక్కువ చెప్పిన వాటం వస్తున్నాయి. కానీ ఆ హామీల్లో ఇచ్చినటువంటి మద్యపాన నిషేధం కానీ అమరావతి నిర్మాణ క్యాపిటల్ గురించి కానీ ఇసుక పాలసీ విధానం గురించి కానీ ఎక్కడ పెద్దగా చెప్పిన పరిస్థితి లేదు. ఎందుకంటే కీలకమైన హామీలు అవి కూడా, వాటి గురించి ప్రచారంలో కానీ ఎక్కడ కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఒక్కటండి, మద్యపాన నిషేధాన్ని గురించి స్పష్టంగా, ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టి మనం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజు మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తి ఒక్కరోజు తాగకుండా ఉంటే అతను పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మద్యం తాగే వాళ్లకు కరెంటు షాక్ కొట్టేట్టు విధంగా ఉండాలని చెప్పేసి అనే విధంగా మద్యం రేట్లు పెంచడం ఒకటి జరిగింది. 2 ఇయర్స్ షాపులు, లిక్కర్ షాపులు ఉన్నటువంటి షాపులను 2 సంవత్సరాలు తగ్గించడం కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బెల్ట్ షాపులకు పర్మిషన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా బెల్ట్ షాపులకు పర్మిషన్లు ఇవ్వాల, ఎక్కడ కూడా మన షాపుల్లోకి పోయి అది ఒకటి లేదంటే రెండే తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతకంటే ఎక్కువగా కూడా ఇవ్వడం లేదు. మద్యపాన ఏదైతే మీరు మద్యం పాలసీ గురించి ఏదైతే చెప్తున్నారో దానివల్ల జరిగిన లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరిగిందని ఒక బలమైనటువంటి వాదన జనాల్లో. అది పార్టీకి జరిగిందా, ఆ జనాలకి జరిగిందా పక్కన పెడితే ఖచ్చితంగా చాలా మంది మద్య నిషేధం చేస్తారు జగన్ అని చెప్పి తాగే వాళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకంగా చేశారని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మద్య మనిషి పూర్తిగా చేస్తారు, మాకు తాగేదానికి ఉండదు అని చెప్పేసి అని వాళ్ళు కూడా తర్వాత ఈ మాకు వ్యతిరేకంగా చేసి ఉంటారు కొంతమంది ఎక్కువ తాగే వాళ్ళనే అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి మద్య నిషేధాన్ని గురించి ఎవరు కంట్రోల్ చేయలేరండి, ఇది వాస్తవం. ఎందుకంటే దానికి ఇంకా ప్రత్యేకమైన హాస్పిటల్ పెట్టాలి మనం. ఎక్కడ తాగుతానే కూడా వాళ్ళని తీసుకుపోయి ఆడ పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినా కూడా, కానీ అది చేసిన తర్వాతే ఓటు అడుగుతున్నారు కదా. చాలా బలమైన స్టేట్మెంట్ జనాల ముందు, అందరి ముందు, కోట్లాది ముందు, జనాల ముందు ఇచ్చారు కదా. అది చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతామని కూడా. మీరు చెప్పే విధంగా షాపులు, బెల్ట్ షాపులు 2 ఇయర్స్ తగ్గించారా లేదా, కరోనా టైంలో బంద్ చేశారా లేదా, ఈ రెండు చెప్పండి. మీరు 2 ఇయర్స్ షాపులు బంద్ అయినాయా లేదా, ఆర్థికంగా రాష్ట్రం వెనకబడ్డా కూడా, ఏది ఇన్కమ్లో వెనకబడ్డ తర్వాత కూడా సంక్షేమ పథకాలన్నీ ఎక్కడైనా ఆపారా? మిగతా రాష్ట్రాలు ఆపారు, కానీ మన రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు మనకు ఇన్కమ్ రాకపోయినా కూడా సంక్షేమాన్ని వాళ్ళకి ఎక్కడ కూడా ఆపకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో బ్రహ్మాండంగా మన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే కూడా బాగా పనిచేసింది. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేసింది, వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసింది. ఇతర రాష్ట్రాల కంటే కూడా మన వాళ్ళు బాగా పనిచేశారని నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని కూడా నేను తెలియ విషయం మాట్లాడుకున్నాం. ఏదైనా సరే రాజకీయ లబ్ధి కోసమో రాజకీయం కోసమో ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు రిజల్ట్ రాబోతా ఉంది, రేపు 4వ తారీఖు కాబట్టేసి మాకు దీపం అనేది ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా వస్తాము. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. బీజేపీ పార్టీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ అంతలక్కల కూడా, హర్యానా అన్ని రాష్ట్రాల్లో కూడా పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి ఈసారి బీజేపీకి పూర్తి స్థాయిలో వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి అని ప్రాంతీయ పార్టీలతోనే ఏ పార్టీ కూడా సపోర్ట్తోనే నిలబడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అది కూడా వేచి ఆచితూచి మా నాయకుడు అడుగు వేసే పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రైట్. కృష్ణవేణి గారు, కూటమి నేతలు కూడా అందరూ కూడా చాలా బలంగా చెప్తున్నారు వైసీపీ ఓడిపోబోతుంది, చాలా జనాలు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఓట్లు వేశారని బలంగా చెప్తున్నారు, కూటమి రాబోతుందని మీ పార్టీ నేతలే చెప్తున్నారు. అఫ్కోర్స్ మీరు ఆయా పార్టీలు చెందిన వ్యక్తులు కాబట్టి మీ పార్టీ మీరు డిఫెండ్ చేసుకుంటారు, కానీ కూటమి రాదు అని చెప్పడానికి కారణాలు, బలంగమైన కారణాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మీరే వస్తారు అని చెప్పడానికి ఒక దృఢంగా ఏదైనా స్ట్రాంగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? కూటమి వస్తుందనడానికి ఖచ్చితంగా బలమైన కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 99% అమలు చేసేసాము అని చెప్తున్నవన్నీ కూడా కాకి లెక్కలు, రియాలిటీలో వాళ్ళు చూడలేదు. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగా ముస్లిం వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏదో పెన్షన్ ఇవ్వడానికి పనిచేసిందేమో తప్ప, పూర్తి స్థాయిలో ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే కనుక వీళ్ళు వాలంటీర్ వ్యవస్థలో చాలా మంది అండ్ అందరినీ. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు ప్లీజ్ ప్లీజ్ ఈ స్టేట్మెంట్ మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే స్టార్టింగ్ కొత్తలో ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల వరకు ఏ వాలంటీర్ వ్యవస్థను అయితే బలంగా వ్యతిరేకించారో అదే వ్యవస్థను కొనసాగిస్తారని స్వయంగా మీ కూటమి నేతలే బహిరంగంగా చెప్పారు ప్రచారంలో. ఆ మాట ప్లీజ్
దాని దాని అందులో అందరినీ అనట్లేదు. మేము కొంతమంది చేసినటువంటి అవకతవకలు ఉన్నాయి, మీడియాలో కూడా ప్రసారమైనవి. అలాంటప్పుడు అలాంటి మేము ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని బాగున్నది అంటే కనుక ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది కూటమి పెద్దలు కూడా. ఎందుకంటే మేము వాళ్ళు చెప్తున్న వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్ వ్యవస్థ నడవాలంటే ఖచ్చితంగా నడిపిస్తాం. కానీ ప్రజల ఆస్తులు పట్టేసే విషయంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుని ఆస్తులు సర్వే విషయంలో కానీ అది నిజంగా చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ తాతలు తండ్రులను సంపాదించుకున్నటువంటి ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడం, ఆయన ఆధీనంలో ఆస్తి పత్రాలు పెట్టుకోవడం అనేది ప్రజల్లో పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇవాళ మా తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులకి వారసులుగా మేముంటాం, కానీ రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షతో రేపొద్దున మా పిల్లలు తర్వాత వచ్చేటువంటి తరం కూడా వీళ్ళ పేరు చెప్పుకొని బతికేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచన ఉండడం అనేది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చింది. అలాగే ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా సరే కానీ పాడి పంటల్ని ఎక్కువ అభివృద్ధి చేస్తారండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పంటను అభివృద్ధి చేశారు, యువతని నాశనం చేశారు, యువతకి భవిష్యత్తు లేకుండా చేశారు. ఆడపడుచులు తాళ్ళుబట్టలు తెగిపోవడానికి వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మద్యం విధానం, ఈ రోజు 110 రూపాయలకి దొరికేటువంటి ఆ మందు బాటిల్ తర్వాత 210 రూపాయలకి అమ్ముకుంటే ఈ వైసీపీ నాయకులు నడిపేటువంటి బాటిల్లో 310 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అంటే దీని నుంచి ప్రజల నుంచి ఎంత దోపిడీ చేస్తున్నారు, అంటే రేట్లు పెంచినంత మాత్రాన మద్యం తాగడం మానేస్తారండి అలవాటు ఉన్న వాళ్ళు. అదే తక్కువ మీరు మధ్య సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని వచ్చారు అధికారంలోకి, ఓకే మద్యం రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారు అనుకునే కన్నా కూడా రేట్లు పెరిగిపోయి లేకపోతే ఇంకా పెరిగిపోద్దేమో అని తాగుడికి అలవాటు పడేటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువ తాగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఎందుకు వైసీపీ గవర్నమెంట్ ఆలోచించలేకపోయింది? సాధారణ కుటుంబాల మీద సామాన్యుల మీద భారాన్ని ఎందుకు మోపింది? సంపూర్ణ మద్యపానం నిషేధమని మీరు ఎందుకు అధికారంలోకి వచ్చారు? వచ్చిన తర్వాత ఆడపడుచులకి అన్యాయం ఎందుకు చేస్తారు మీరు? అది క్లియర్ గా మీరు వైసీపీ నాయకులకు సమాధానం చెప్పాలి. కూటమి రాబోతుంది బలంగా ఆడడానికి ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయి అభివృద్ధి లేదు, అనేక కంపెనీలు పక్క రాష్ట్రాలకి తరలి వెళ్లిపోయాయి. ఇవాళ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్లు ఆడుతూ ఉంది. అలాంటప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను కూటమికి సపోర్ట్ చేస్తున్నానని ఆయన ఒక చాలా అడుగులు, ఆయనకు ఉన్నటువంటి చరిష్మాని వెనక్కి తీసుకుని ఇవాళ 21 సీట్లకి పరిమితమై అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయానికైతే మాత్రం చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమని ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవాళ కూటమి అయితే మాత్రం ఘన విజయం సాధించబోతుంది సార్. అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు 21 అసెంబ్లీ, అదేవిధంగా 2 పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. మీకు ఎంత వస్తాయి అనుకుంటున్నారు మీ నమ్మకం? మాకు 21 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం సార్. అలాగే మా కూటమి పెద్దలైతే మాత్రం ఖచ్చితంగా మేము 154 సీట్లు అయితే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఖచ్చితంగా మేము గెలవబోతుంది సార్ కూటమి అయితే మాత్రం. రైట్. సో సుహాసిని గారు, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ప్రభుత్వం పైన జనరల్గా ఏంటంటే ఒక 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక కొంతమేరకు ఉంటుంది. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మీరు అధికారంలో రాబోతున్నారా, లేదంటే మీ కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలకి జనాలు ఆకర్షితులై మీరు అధికారంలో వస్తారని అనుకుంటున్నారా? ఏది, రెండిట్లో ఏది నిజం? ఆల్రెడీ మా కాంబినేషన్ చూశారు ప్రజలు. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. సో ఇది చూశాక రెండింటిని చూసి వాళ్ళు అనుభవించి అప్పుడు ఎందుకు 2018లో అవును ఒకసారి వాళ్ళు ఒక అపోహ పడతారు, ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు ఒక అభద్రతా భావం, ఒక అపోహతో బయటకు వెళ్ళిపోయాయన్నమాట వాస్తవం. సో అప్పుడు ప్రజలకు అది నచ్చలేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎంతో అద్భుతమయంగా చేస్తూ రాష్ట్రానికి కూడా అన్ని విధాలు చేయుతనిస్తుంది. అదే గిరిజనుల కోసం అనుకోండి, మత్స్యకారుల కోసం అనుకోండి, మైనారిటీ వర్గాల కోసం కూడా రాష్ట్రంలో 493,075 మంది విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటారు ఏదో మతము అది ఇది అని. యాక్చువల్లీ సర్వమత సమానత్వంగా అందరికీ ఏమి జరగాలో ఏమేమి ఇవ్వాలో చాలా మంది అబ్జర్వేషన్ ఏంటంటే, సుహాసిని గారు, చాలా మంది అబ్జర్వేషన్ ఏంటంటే 2019-24 మధ్య ఈ టర్మ్ ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో ఆల్మోస్ట్ 4 ఏళ్ల పాటు టీడీపీ కంటే వైసీపీకే బీజేపీ దగ్గరగా ఉందనేది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ. ఇది నిజం కదా? హానెస్ట్గా ఆన్సర్ చేయండి.
చేస్తాను. ఇది దీని ముందు ఇది చెప్తాను, ఎప్పుడైతే వెళ్ళిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం, టీడీపీ విడిగా, భారతీయ జనతా పార్టీ ఉండి ఆ ఒక్క అభివృద్ధి అన్నది అసలు ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళేది అని ప్రతి ఆంధ్రుడు బాధపడిన ఫీల్ అయిన మాట వాస్తవం. అప్పుడు ప్రజల యొక్క మనోభావం గ్రహించి ప్లస్ కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఉండి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి మళ్ళీ ఎన్డీఏగా మనం ఆంధ్రప్రదేశ్లో ముందుకొస్తే, ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఈ విభజన ఆంధ్రప్రదేశ్ చాలా త్వరితగతిన అభివృద్ధి పథంలో నడుస్తుంది అని నిర్ణయాత్మకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కలవడం, దానికి ప్రధానమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫాలోవర్స్ చాలా చాలా కష్టపడి అన్నిటికీ ఓర్చుకుని ఎన్నో ఢక్కాముక్కలు తిని చాలా కష్టపడి అటు ఈ ముగ్గురు కలిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న ఒక మంచి ఆలోచనతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఎన్డీఏ కూటమిగా ఫామ్ అవ్వడానికి ప్రధాన పాత్ర పోషించారో, అది ఖచ్చితంగా ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవ్వబోతోంది. ఆంధ్రుల యొక్క కాంక్ష కూడా అదే. ఇప్పుడు తర్వాత మీరు అన్నారు ఏంటండి, వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ గారు? 2019-24 పీరియడ్లో ఎక్కువగా అంటే నాలుగు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు 4 ఏళ్ళు టీడీపీ కంటే వైసీపీకే బీజేపీ దగ్గరగా ఉంది, ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళింది అనేది ఒక రాజకీయ వర్గాల బలమైన చర్చ. ఇట్స్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. ఎప్పుడు కూడా మనం ఎన్నికల వరకు రాజకీయం, నిత్యం రాజకీయం చేస్తూ ఉంటే ఇంకా ప్రజలకు మనం ఏం చేస్తామండి? ఎప్పుడు రాజకీయం చేయాలి, ఎప్పుడు ఎవరు ఏం చేశారు ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఇది చేసింది, ఈ ప్రభుత్వం ఇది చేయలేదు, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇవి, ఈ ప్రభుత్వం యొక్క సక్సెసెస్ ఇవి అని చెప్పి చెప్పే ఒక పరిస్థితి ఎప్పుడు కూడా ఆ ఎలక్షన్స్ టైంలోనే వస్తుంది. అంతవరకు ప్రజలు గమనిస్తూ ఉంటారు, ప్రజలకు ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రజలు ఆలోచిస్తారు, వాళ్ళకి అందుతున్నాయా లబ్ధి ఇవన్నీ చూస్తారు. అదే విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వైసీపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, అలాగే అన్ని కూడా మా అలయన్స్లు ఉండాలని లేదు 29 రాష్ట్రాల్లో. సో కేంద్ర ప్రభుత్వం అప్పుడు అది పెద్దన్న పాత్ర ఖచ్చితంగా పోషించాలి. ఆ రాష్ట్రాలన్నిటినీ సమదృష్టితో చూసి, ఇంకో చెప్పాలి అంటే విభజన ఆంధ్రప్రదేశ్ని ఇంకొంచెం ప్రత్యేక దృష్టితో చూశారు చెప్పాలంటే. సో ఇలాగా ఆ క్రమంలో తన మర్యాద తను నిలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కోసం చాలా తెలివితేటలుగా, అంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వీరితో విరోధపడి తిట్లు మాటల్లో కూడా తేడా తేడాగా ఉన్నారంటే, రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకునే ఒక ఆలోచన లేనట్టే. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివితేటలుగా అక్కడ ఆ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అలా అయితే మమతాదీదీ కూడా వెళ్ళింది, అసలు బెంగాల్లో పూర్తి రైవల్, అసలు అక్కడ జరుగుతున్న వాటికి ఏమాత్రం సహించదు భారతీయ జనతా పార్టీ. కానీ తప్పదు, ప్రజల యొక్క తీర్పు, మమతా బ్యానర్ అక్కడ వచ్చారు ఆవిడ, కానీ ఆవిడ ఎప్పుడైతే వచ్చారో ఆవిడతో మళ్ళీ మాట్లాడాలి, బికాస్ షీఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, షీఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఆ రాష్ట్రానికి ఏం కావాలో ఖచ్చితంగా ఇంకా వేరే ఏ అవన్నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ పక్కన పెట్టేసి పూర్తిగా ఏం కావాలో ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. సో అదే విధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారము, అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా వాళ్ళు మా అలయన్స్ లా లేకపోతే మాతో వీరు అపోజిషన్ పార్టీయా అని మేము అనుకోమండి, ఆ విధంగా చేస్తూ వచ్చాం. కాబట్టే ఈరోజు మొదటి 5 సంవత్సరాలు ఎలా ఉందో, రెండో 5 సంవత్సరాలు పూర్తిగా 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సహా సహకారాలు అద్భుతంగా రాష్ట్రానికి అందాయి అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అందలేదనే ప్రచారంలో మీ బీజేపీపై కూడా విమర్శలు చేశాడు వైద్య జగన్ గారు. అంటే క్యాంపెయిన్కి ముందు వరకు చాలా సైలెంట్గా ఉన్నటువంటి పార్టీ అధినేత ఆయన, తర్వాత ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత మీ మీద కూడా అంటే కూటమిలో కలవటం వల్ల మీ పేరు మీద, మీ పార్టీ నేతల మీద, మోదీ గారి మీద కూడా విమర్శలు చేశారు. చేయొచ్చు, అది వాళ్ళ హక్కు, వాళ్ళకి ఏం అందలేదో, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో, ఎవరు మోదీ గారు కూడా ఏమి వదలలేదే ఇక్కడ ఈ ప్రభుత్వంలో, మంత్రులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు కరప్షన్ అయింది, ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ కరప్షన్ అండ్ డెవలప్మెంట్, ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ టూత్ అండ్ లైఫ్
రైట్. సువాసిని గారు, ఒకటి ఒకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సరే, మీ 10 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వ హయాంలో చాలా జరిగింది, చాలా రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగింది, అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా బాగా మేము సహకరించామని చెప్తున్నారు. కానీ ఇంత చేసి, ఇంత ఇమేజ్, ఇంత ఫాలోయింగ్, ఇంత మానియా పెట్టుకున్న మీరు ఏపీలో ఎందుకు కూటమితో కలవాల్సి వచ్చింది అని అంటే మీ సమాధానం ఏంటి? ఎందుకు మీరు సొంతగా బలపడలేరా, బలపడే అవకాశమే లేదా ఏపీలో? అలా అనుకోలేము, ఎందుకంటే రాష్ట్ర పార్టీలు రాష్ట్రంలోనే ప్రత్యేక దృష్టి ఉంటుంది వాళ్ళకి. ఆ రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉండే పార్టీలు ఇవి, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ, టీడీపీ కానీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఇక్కడే వెంటనే ఆ నాయకుడు ఇక్కడే ఉంటాడు. వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు. సో వాళ్ళ పరిధిలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉంటుంది. అలాంటి వాళ్ళతో కలవడం వల్ల మా వాళ్ళు ఇష్టపడి, ఇప్పుడు మాది జాతీయ పార్టీ, జాతీయ పార్టీలో ఏ రాష్ట్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎవరొచ్చినా మేము మీతో కలుస్తాము అని, మీతో కలిసి మేము అభివృద్ధిలో మేము పాల్గొంటాము అంటే దానికి ఇప్పుడు ఏ జాతీయ పార్టీ కాదంట. అందులో బీజేపీ ఆల్వేస్ ఓపెన్స్ ఇట్స్ గేట్స్. సో ఆ విధంగా మేము బలపడుతూ ఉన్నాము, వస్తున్నాము, జరుగుతోంది, చూస్తున్నాము. అలా అని మనం అంటే దేశం మొత్తంలో కూడా, సువాసిని గారు, దేశం మొత్తంలో కూడా రెండు జాతీయ పార్టీలకి అత్యంత తక్కువ పర్సంటేజ్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం, ఓటు పర్సంటేజ్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అవునా కదా? ఇక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ భావజాలము, కుహన మేధావులు అతిగా ఉండే ఒకటి కొంత ఇలా తగ్గుతున్న కొద్ది, అందువల్లనే కొంత అపోహ, ఏదో మనకి జాతీయ పార్టీ ఏ రాష్ట్రంలో పెద్దగా మనకి చేయదేమో అన్న ఒక అపోహ అంతే తప్ప. అందుకనే మోదీ గారు ఎక్కువ సార్లు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇప్పుడు కూడా వారు విశ్రాంతికి కన్యాకుమారి వచ్చారు. అంటే ఇది ఉత్తరం దక్షిణం అన్న ఒక తేడా ఉండకూడదు, రాష్ట్రాలకు వెళ్ళాలి అన్నది పూర్తిగా ఇది చెరిపేసి ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఈయన అంటున్నారు ఈసారి అంత కష్టం అండి, ఇండియా కూటమి. ఇండియా కూటమి పేరు కాదండి, మీరు దయచేసి కొంచెం తెలుసుకోండి. ఇట్ ఈస్ కూటమి అన్నది ఆ ఏ ఈజ్ అలయన్స్. సో ఇండీ కూటమి, నాట్ ఇండియా కూటమి. సో ఇండీ అలయన్స్. సో అదేంటంటే వాళ్ళకి, వాళ్ళు అసలు కంటెస్ట్ చేసిందే 320 కూడా లేవు. సో దీనికి ఏంటి వాళ్ళు ఫామ్ చేసేసేది? వాళ్ళు 2014లో 464లో చేశారు పోటీ, 2019లో 421 సీట్లే పోటీ చేశారు అవుట్ ఆఫ్ 543. బట్ ఒకటి, ఎప్పుడు మా స్లోగన్ అభివృద్ధి, అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ ఎవ్వరు చేయలేనంతగా 2014 ముందున్న భారతదేశం వేరు, 2014 తర్వాత ఉన్నది వేరు. ఇప్పుడు ఒక డిజిటల్ విప్లవం కానీ, ఒక ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న యూత్కి ఎంప్లాయ్మెంట్స్ కానీ, వేరే దేశాల్లో పూర్తిగా వాళ్ళు వేల వేల మందిని బెంచ్లో పెట్టి డెసిషన్ అని తీసేస్తున్నారు. అలా లేకుండా అందరూ కూడా భారతదేశం అయితే ఎంతో కొంత ఏదో ఒక లబ్ధి పొందుతాము, లేకపోతే ఏదో ఒక రుణం తీసుకుని ఎంఎస్ఎంఈ ద్వారా కానీ, ఏ ముద్రా రుణ కానీ, మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా తెచ్చుకోవచ్చు అన్న ఒక అవగాహనతో యూత్ కూడా ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నారు. నాట్ ఓన్లీ మన దేశానికి సంబంధించిన మన వాళ్లే వెనక్కి రావడం కాదు, అన్ని దేశాల వాళ్ళు మన దేశంలో ఇండియా ఇస్ ఫార్ బెటర్. ఆర్థికంగా ఇప్పుడు 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకుతోంది, విశ్వగురు స్థానానికి వెళ్లే ఒక పదంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని తీర్చిదిద్దుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. దానికి ఎప్పుడు చూడని విధంగా ప్రధానమంత్రి గారు 24 గంటలు పనిచేసే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు. ఎప్పటి వరకు ఏదో రాజకీయం అనగానే 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ప్రజల ముందు ధనాలు పెడుతూ ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పడుకోవడం అన్నది లేదు. ఈ రోజు రాజకీయం అంటే కష్టపడాలి, హార్డ్ వర్క్, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు కావాల్సినవి తీర్చాలి, ఇక్కడున్న దేశము, రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి వాడ అభివృద్ధి చెందాలి. అందువల్ల ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది ఈ దారిద్ర్య రేఖని దాటి పైకి వచ్చారు. రైట్ రైట్ రైట్, ఇది మనం చూపించాల్సింది ఈ దేశానికి. రైట్, సమయం మించిపోతుంది, ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్ సువాసిని గారు. ఇదే విధంగా ముందుకు వెళ్తాం. రైట్ రైట్, నాగార్జున రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఎలా ఉండబోతుంది మీ పార్టీకి, మీ పార్టీ పరిస్థితి 1వ తారీఖు రేపు ఎలా ఉండబోతుంది, 4వ తారీఖు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కిషోర్వేణి గారు చెప్పిన విధంగా జన సైనికులు అందరూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కానీ జన సైనికులను నిరుత్సాహపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి 24 నుంచి 21కి వచ్చి, ఆ 21లో 16 సీట్లు మళ్ళీ టీడీపీలో నుంచి జనసేనలోకి వచ్చినటువంటి వాళ్ళకు సీట్లు ఇచ్చేసి, నిజంగా మాకేం నష్టం లేదండి అంటే ఆత్మవిశ్వాసం జన సైనికులు కోరుకునేది. ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి సొంతంగా చేసుకోకుండా ఆయన ట్రాప్ లో పడ్డాడు.
అది ఒక విషయము, అది వాళ్ళ సొంత నిర్ణయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా 2014-19 ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో 4 తెలుగుదేశం రాజ్యసభ మెంబర్లను తెల్లవారి కల్లా తీసుకుపోయి బీజేపీలో పెట్టారు. ఈ రోజు నిజంగా పార్టీ పూర్వం నుంచి బీజేపీని నడుపుతున్న నాయకులంతా పక్కకు వెళ్ళిపోయారు. తెలుగుదేశంలో నుంచి వచ్చిన బీజేపీ నాయకులందరితో వాళ్ళ పెత్తనము, పురంధేశ్వరి పెత్తనము, చంద్రబాబు నాయుడు ట్రాప్ లో వాళ్ళది నడుస్తూ ఉంది. ఇది నిజంగా జనాలందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఒరిజినాలిటీగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయినారు. వాళ్ళకేమి వాళ్ళ స్థానం తగ్గిపోయింది. ఎప్పుడైతే పురంధేశ్వరి గారు వచ్చారో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు ఏ విధమైనటువంటి బోధన పడ్డారో అదే జరుగుతూ ఉంది. ఇవన్నీ గమనిస్తూ ఉండారు. పాపం పవన్ కళ్యాణ్ ఆయన ట్రాప్లో నిలబడ్డాడు, ఈయన పడ్డాడు. ఎలక్షన్ కమిషనర్ కూడా నేను జరిగిన విషయంలో కోర్టు కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది కూడా ఎన్నికకి తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎన్ని చేస్తున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆ విధంగా అనలేదు. ఆయన అనింది ఏమని, మీరు గట్టిగా ఉండండి, చట్టం గురించి గట్టిగా మాట్లాడి తెలుసుకొని చేయండి అని చెప్పాడు. కానీ ఆడ రౌడీజం, గుండాయిజం చేయమని ఏం చెప్పలే. కాబట్టేసి రేపు సీసీ కెమెరాలు ఉన్నాయి, అధికారులు ఉంటారు, పోలీసులు ఉంటారు, అక్కడ ఏది ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. కాబట్టేసి జనం ఏది కూడా మనం చెప్పేదే కాదండి, ఈ వృత్తి ఎక్కడ ప్రపంచంలో కానీ ఈ దేశంలో నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలిసిపోతా ఉంది, మంచి ఏది చెడ్డేది ఏం జరిగింది అనేది. కాబట్టేసి గత రాజకీయాలు లేవు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. కాబట్టి ఏ అభివృద్ధి ఎవరు చేశారా ఎవరు చేయలేదా అనేది పూర్తి నమ్మకం పార్టీకి ఉంది. 150 స్టిల్ చాలా బలంగా చెప్తున్నారు. చిల్ ఇప్పుడు ఇప్పటికి కూడా వైసీపీ నేతలు 150 అబోవ్ వస్తేనే ఆ పార్టీ అధినేత నుంచి ఆల్మోస్ట్ ఆ పార్టీ నేతలు మొత్తం కూడా బలంగా చెప్తున్నారు. మీ మీ స్టాండ్ కానీ మీరు ఏం అంచనా అనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్ వాళ్ళ అధినేతలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మొన్నటి వరకు 175-175 అని. ఆయనే ఈ రోజు నిరుత్సాహంగా నోటన మాట రావట్లేదు. ఇంకా వాళ్ళ నాయకులు చెప్పుకోవడం కృష్ణ గారు, వాళ్ళ పార్టీ అధినేత 150 కంటే ఎగో ఎబో అంటే దానికన్నా గతంలో కంటే బెటర్ పొజిషనే ఉంటుంది తప్పించి తక్కువ ఉండదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అనుకున్న 175-170 దగ్గరలో ఉన్నట్టుగానే అంటే వాళ్ళు చెప్పడం లేదు సార్, ఎందుకంటే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి వైసీపీ నాయకులు అయితే ఓటమి ఒప్పుకొని తీరాలి. అది 4వ తారీఖున తేటతెల్లం అయిపోతుంది. కాబట్టి ప్రజా తీర్పుని ఎవరైనా సరే కానీ గౌరవించాలి. మేము కూడా ఆయన చెప్తూ ఉన్నారు 10 నుంచి అధికారంలో లేరు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కోసమో ఎన్డీఏ కూటమి కోసం పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని మమ్మల్ని ఏదో బలి చేశారన్నట్టు ఆయన మాట్లాడతారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదు సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల 25 నడవడానికే మేమందరం సిద్ధపడి వచ్చాం. 10 నుంచి నడుస్తూనే ఉన్నాము. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే తీసుకున్నప్పటికీ కూడా ఆయన దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి. వైసీపీ గవర్నమెంట్ ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సమయం మించిపోతుంది కృష్ణమణి గారు, ఫైనల్ వర్డ్స్. సమయం మించిపోతుంది, ప్లీజ్ ఫినిష్ చేయండి, ఫినిష్ చేయండి. సమయం మించిపోయింది. ఓకే సార్. సార్ వైసీపీ నాయకులు అధికారంలో లేకపోతే చాలా మంది నాయకులు కనిపించారు, కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఎప్పుడు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వెనకడికి వేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి అయితే మాత్రం కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఈ వైసీపీ అరాచక పాలన నుంచి అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నేత సుహాసిని గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాళ్ళ దగ్గర డిబేట్. అఫ్ కోర్స్ ప్రతి పార్టీ కూడా ధీమా వ్యక్తం చేయడం కామనే. సో అది రేపు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా నిలవబోతే, 4వ తారీఖు ఎగ్జాక్ట్ పోల్స్గా నిలవబోతాయా లేదా, లేదంటే ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఎగ్జాక్ట్ పోల్స్ అంటే 4వ తారీఖు రాబోయే ఫలితాలు మరో రకంగా ఉంటాయా అనేది మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంది. చాలామంది వాటి కోసం ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. అల్టిమేట్గా జనం చేసిన ఓట్లు మొత్తం కూడా ఈవీఎం ద్వారా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4వ తారీఖు బయటపడబోతున్నాయి. గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఫామ్ కాబోతుంది అనుకోవాలి. రైట్, ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం.